నెంబర్లు వచ్చేసి రికార్డింగ్ అయిపోయినట్లే ఒకసారి తీసేస్తాను. నువ్వు నేర్లోకి వచ్చి మైక్ అందదు. ఇప్పుడు వరకు బాగానే ఉండేది. ఉండండి అయిపోయింది. వీడియో తీసేది. అలాగే ఇక్కడ ఓరియంటల్ కళాశాల చదువుకున్నా నేను, విజయనగరం మహారాజా కళాశాల, అలాగే ఇక్కడ మధ్యప్రదేశ్ సోదరు కూడా ఓరియంటల్ కళాశాల విజయనగరం మహారాజా కళాశాలలో ఈ విధంగా వెళ్ళిన వెంటనే ఇలా చేస్తాము. దానికి ఒక లైబ్రరీ ఉండాలి. ప్రజెంట్ శిథిలావస్థలో ఉంది. దాని గురించి ఇప్పుడు మరి నేను అది మా తర్వాత మాట్లాడదాం. అయితే ముందుగా ఇది కారిపోయినా మనకు ఒక బీరువా ఉండాలి అని ముందుగా నేను మా చిన్నమాయ, మా బామ కృష్ణమోహన్ నేను ఇద్దరికి వెళ్ళి ఇలాగ బీరువా కొంటే బాగుంటుందంటే వెను వెంటనే ఎంతైతే అంత కొని నీ కింద మేము చూసుకుంటామని వాళ్ళు మాట ఇచ్చినందుకు సభ పరంగా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మిగతా అందరూ బీరువాలు కొనిస్తే కాదు, మిగతా కార్యక్రమాల సంస్థ ఇది ఒక ఈరోజు రేపో ఎల్లుండో కాదు. ఇది మనం ఉన్నంత వరకు మనం మన కోసం జీవిస్తే మనం జీవించినంతకాలమే గుర్తుంటాం ఎవరికైనా. అదే మనం ఒక సమాజం కోసమో దేశం కోసమో మనం జీవిస్తే, లోకం కోసమో జీవిస్తే, లోకం ఉన్నంత వరకు మనల్ని మనం ఉన్నా లేకపోయినా గుర్తించుకుంటాయి సమాజం, అవునా కాదా? అంతేనా? అందుకు ఇది ఈరోజు ఒక్కరోజుతో పోయిన కార్యక్రమం కాదు. మనం ఉన్నంత వరకు, మనం ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా చేయడం కోసం డైలీగా దీనికి ఇన్స్పిరేషన్ అయితే మర్చిపోయిన బొయ్య సత్యబాబు, అతను మేషాలు అయితే లైబ్రరీ కోసం మేము సొంతంగా తీసుకున్నాము. వచ్చి ఆశ్రమంకి వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తే పిల్లలు కొంత మంచి నడవడిక ఉంటుందనే ఉద్దేశం మా చేతి ఉన్న బుద్ధులు చెప్పించారు ఆవేళ. అయితే ఆ దీంతో ఇక్కడ ఈరోజే కాదండి, ప్రతిరోజు కూడా మీకు డైలీ న్యూస్ పేపర్లు రెండు వస్తాయి. మన ఊరికి ఏవి వస్తే అవే వాణి చెప్పిలేము. సాక్షి, ఈనాడు రెండో వస్తున్నాయి. ఆ రెండు పేపర్లు కూడా ఎవరింటి దగ్గర చదివిస్తే అక్కడ వేయడం కాదు, కంపల్సరిగా కిటికీల నుంచి పడేస్తారు. ఆశ్రమం అంటే ఆశ్రమే ఉంటాయి, కంపల్సరిగా రెండు పేపర్లు ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఆధ్యాత్మిక సంబంధించి కూడా
మనకి చాలా ఇప్పటికే మేము బుక్స్ సేకరించాం, ఇంకా ఇంకొక 5-6 బస్తాలు ఉన్నాయి, కాదు ఈ రోజుకి అవి తీసుకురాలేకపోయాం. అవి తెస్తూ కరెంట్ అఫైర్స్ ఏ రోజుకి ఆ రోజు పోటీ పరీక్షలు అంటే ఎప్పుడో పూర్వం చదివేసినవి మనం ఇప్పుడు ఉన్న వాళ్ళతో తట్టుకోలేము. ఆ విజేత కాంగ్రెస్ జనరల్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కాబట్టి ప్రతి నెల వచ్చేసినటువంటి ఒక 3-4 మంత్లీ మ్యాగజైన్స్, అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఆధ్యాత్మిక సంబంధించి దైవము భక్తి కొన్ని పుస్తకాలు ప్రతి నెల కూడా ఇక్కడ తెప్పించడం జరుగుతుంది. అలానే పుస్తకాలు ఇక్కడ నుండి పట్టుకెళ్ళిపోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఎవరో ఒక విద్యార్థి ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతే మీరు అరే మన కోసం పెట్టారు ఇది, మనలాంటి ఎంతో మంది ఇక్కడ చదువుకోవాలి, నువ్వు పుస్తకం పట్టుకోవాల్సింది అని రెండు బుద్ధులు చెప్పి పుస్తకం పట్టుకెళ్ళకుండా చేయవలసిన బాధ్యత మీదే. మీరు చదువుకుంటే పుస్తకం ఇచ్చాం అలా పుస్తకం పట్టుకుని మేము అలా కనిపించుకుని ఉంటారు ఇక్కడ ఉన్నారు ఉండరు. అందుకే పిల్లల కోసం పెట్టిన ఇది కాబట్టి అందరూ కూడా మేమే కాదు వచ్చి చదువుకొని దీన్ని చుట్టుపక్కల వాతావరణం కూడా మనకి అందరూ ఆకర్షణీయంగా ఉండాలి. మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నామో మన పాఠశాల ఎలాగో మన ఆశ్రమం కూడా అలాగే చేసుకోవాలి. ఇది కూడా ఒక దేవాలయం. అందువల్ల అందరూ కూడా ముఖ్యంగా పిల్లలు వచ్చి ఈ లైబ్రరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ఒక 4 మాటలుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. మరి ముందుగా మీకు ఈరోజు మీ ముందు మాట్లాడే అర్హత కల్పించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు చదువు నేర్పిన ఉపాధ్యాయులకు ముందుగా నమస్కరిస్తూ ఈరోజు ఈ విద్యా వికాస ఆధ్యాత్మిక గ్రంథాలయ ప్రారంభోత్సవం ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, పెద్దలకు, నా తోటి ఉపాధ్యాయులకు, విద్యావంతులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎవరి కోసమైతే ఈ గ్రంథాలయం స్థాపించామో దాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడ ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు. మాకు ముందుగా అసలు ఈ ఆవశ్యకత ఎందుకు వచ్చింది, మనం ఇక్కడ మరి వైకుంఠరావు మా చిన్న ఆదిమేశారు, మరి బోరాడు అప్పలనాయుడు, మన తవిత్రరాజు, ఈ ఆశ్రమ కమిటీ, ఈ కమిటీ అందరూ కూడా ఒక 15 రోజుల కిందట ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసే ముందు రోజు మాకు మీరు వచ్చి రెండు మంచి విషయాలు చెప్పండి అని అంటే అప్పుడు నేను అప్పలేడు ధర్మేశారు కొంతమంది వచ్చి వాళ్ళకి విషయాలు చెప్తూ, కానీ అప్పుడే ఎక్కువ మంది వచ్చారు, సుమారు 80 మంది వరకు వచ్చారు అప్పుడు పిల్లలు. ఇక్కడ పెద్దల గురించి కాదు ఇది, పిల్లల గురించి. ఎంతో మంది పేద పిల్లలు అన్ని పుస్తకాలు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవని ఇంకే రకమైన పోటీ పరీక్షలకైనా డైలీ న్యూస్ పేపర్లు అయినా నాలెడ్జ్ గ్రహించడానికి ఇక్కడికి వస్తే అన్ని రకాల తాలూకా విషయాలు తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని ఆ రోజే చెప్పాం 23 లాస్ట్ వర్కింగ్ డే, 24 ఒకరోజు గ్యాప్ ఇచ్చి 25వ తేదీని ఇక్కడ ప్రారంభిస్తామని ఆ రోజు మీకు మాట ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. మరి ఈ గ్రంథాలయానికి ముఖ్యంగా గ్రంథాలయం మీద ఉంటుంది, దీనికి ఈ విధంగా ఇంత ఖర్చు ఉంటుంది, ఈ విధంగా చేస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో మరి నా ఈ ఆశ్రమంకి బాబు ఏమి కూర్చోండి కూర్చోండి ఆశ్రమంకి కొంత ఆత్మీయ సంబంధం ఉండాలి. అలానే ఎవరెవరో మనం వస్తే వచ్చి లేరు, దీని గురించి ఇంతకుముందు రుచి చూసిన వాళ్ళు మాత్రమే, దీని యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు మాత్రమే, నేరల నారాయణమూర్తి గురువు గారి యొక్క ఆశయాలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో
వాటిని కొనసాగించే విధంగా ఇక్కడ వీడియో తీసేది అలాగే ఇక్కడ ఓరియంటల్ కళాశాల చదువుకున్నా నేను, విజయనగరం మహారాజా కళాశాల, అలాగే ఇక్కడ మధ్యప్రదేశ్ కూడా ఓరియంటల్ కళాశాల విజయనగరం మహారాజా కళాశాలలో ఈ విధంగా నెంబర్లు వచ్చేసి రికార్డింగ్ అయిపోయినట్లే ఒకసారి తీసేస్తాను. నువ్వు నేర్లోకి వచ్చి మైక్ అందదు. ఇప్పుడు వరకు బాగానే ఉండేది. ఉండండి అయిపోయింది. పిల్లలు అందరూ వచ్చారా? ఏడు ఎంత టైం పడుతుంది? వాళ్ళు ఇబ్బంది పెట్టమని ఇంకోటి పంపించారు. ఇంకోళ్ళు అరేంజ్ చేస్తారు మరి ఇంకేందుకు. హలో నమస్తే. ఏటి నెల 27 ఎనిమిది చేస్తుంది ఇది 27 ఏటి. ఓ భాస్కర్ నువ్వా? అండి లైబ్రరీ ఓపెనింగ్ తీయమన్నానా? 27 ఓకే వస్తాను. పర్లేదు మనకి ఫోన్ చాలు, కార్డేట్ ఇవ్వక్కర్లే. వస్తాను అలాగే చెప్పేస్తాను. ఓకే చెప్పి
తీసుకుంటుంది నేర్జే.